సంతోషపడతా ఉన్నా. ఇది మీ ఇంటిట్ట, ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటూ మీ ప్రతి ఇంట్లో చదువుల విప్లవాలు, ఆర్థిక విప్లవాలు, మహిళా విప్లవాలు, సాధికార విప్లవాలు తీసుకువస్తున్న మన సామాజిక పరివర్తనల విప్లవ రథాన్ని ఆపేందుకు గత 5 ఏళ్లలో జరిగిన ప్రయత్నాలను గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయమని కోరుతా ఉన్నా. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా. పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టిగా అడుగుతా ఉన్నా. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరీ వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న బాబు తోకను, బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా. మైనారిటీలకు నాన్నగారిచ్చిన 4% రిజర్వేషన్లను పణంగా పెట్టడమే కాకుండా మైనారిటీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాట మారుతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ సోదరుడైనా, ఏ ఒక్క చెల్లెమ్మైనా సమర్థించవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ వర్గాలన్నీ నాకైతే, నేను నా అని అక్కును చేర్చుకున్న వర్గాలు. ఇక